ఇక ఈ మూడవ అధ్యాయంలో స్వామి వారి యొక్క వ్రతం చేస్తారని మొక్కుకుని ఆ వ్రతం చేయకపోతే ఎటువంటి కష్టాలు కలుగుతాయనే విషయం అంతా కూడా ఆ సూత మహర్షి సౌనికా ఋషులందరికీ కూడా చెప్పడం జరుగుతోంది. పూర్వం ముల్కాముకుడు అనేటటువంటి రాజుగారు ఉండేవాడు. ఆయనకి రాజ్యం సంపద ఐశ్వర్యం అన్నీ ఉన్నా కానీ సంతానం లేకపోవడం వల్ల ఆయన యొక్క రాజగురువు ఈ వ్రత మహత్యం అంతా కూడా చెప్పి ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందని చెప్పడంతో ఆ రాజుగారు భద్రశీల నదీ తీరంలో చాలా వైభోగంగా వ్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారట. ఆ సమయంలో సాధువు అనేటటువంటి ఒక షావుకారు గారు వ్యాపార నిమిత్తమే ఆ నదీ తీరంలో వెళుతూ ఈ నదీ తీరం అంతా కూడా చాలా కోలాహలంగా ఉండడం చూసి ఇక్కడ ఏదో విశేషంగా జరుగుతోంది అనే ఆలోచనతో తన పడవ ఒడ్డుకు చేర్చి రాజుగారు చేస్తున్నటువంటి ఆ వ్రతం వద్దకు వచ్చి ఆ వ్రతం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి తర్వాత రాజుగారు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి ఈ విధంగా అంటూ ఉన్నట్ట, రాజేంద్ర మీకు రాజ్యం సంపద ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి, అయినా సరే ఈ రోజున పూజ చేస్తున్నారంటే ఏదో విశేషం అయి ఉంటుంది, అసలు ఈ పూజా కార్యక్రమం అంతా కూడా ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఆ రాజుగారిని అడిగాట. అప్పుడు ఆ రాజుగారు ఈ విధంగా చెప్తూ ఉన్నట్ట, నాకు సంతానం లేదయ్యా కాబట్టి ఈ విధంగా వ్రతం చేస్తూ ఉన్నాను, ఈ వ్రతం చేస్తే సంతానం కలుగుతుందట అని చెప్పాట. అందుకు ఆ షావుకారు గారు కూడా సంతోషించాట. కారణం ఏమిటంటే ఆయనకు కూడా సంతానం లేదుట. దానితో అతడు ఈ వ్రతం చేసే విధానం అంతా కూడా చెప్పండి, నేను కూడా ఆచరించడం ద్వారా సంతానాన్ని పొందుతాను అని చెప్పి ఆ రాజుగారిని అడిగాట. అప్పుడు ఆ రాజుగారు ఈ వ్రతం చేసే విధానం అంతా కూడా ఆ షావుకారికి వివరంగా చెప్పాట. అందుకు చాలా సంతోషించినటువంటి ఆ షావుకారు ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి ఈ వ్రతమహత్యం అంతా కూడా చెప్పి ఆ దంపతులిద్దరూ కూడా సత్యనారాయణ స్వామి వారికి నమస్కారం చేసుకుని స్వామి మాకు సంతానం కలిగిన వెంటనే మీ యొక్క వ్రతాన్ని చేస్తాము అని చెప్పి ఆ స్వామి వారికి మొక్కుకున్నారట. అందుకు సంతోషించిన ఆ సత్యనారాయణ స్వామి వారు ఆ దంపతులకి ఒక కుమార్తెను ప్రసాదించారట. ఆమెకు కళావతి అని పేరు పెట్టారు. ఆమె పెరిగి పెద్దదవుతూ ఉండగా ఆ షావుకారి యొక్క భార్య మనకు సంతానం కలిగితే వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, మనకి సంతానం కలిగింది మరి వ్రతం ఎప్పుడు చేద్దాము అని చెప్పి భర్తను అడిగిందిట. అప్పుడు ఆ షావుకారు ఇప్పుడే కదా అమ్మాయి పుట్టింది, మనకు చాలా ఖర్చులుంటాయి, ఇప్పుడేమీ వద్దు, అమ్మాయి యొక్క వివాహ సమయంలో మనం వ్రతం చేద్దాము అని చెప్పి భార్యను ఊరడించాట. తర్వాత కొంతకాలానికి ఆ షావుకారి యొక్క కుమార్తె పెళ్లిడికి వచ్చిందిట. అప్పుడు ఆ షావుకారు ఒక దూతను పిలిచి తనకు సరితూగేటటువంటి సంబంధాన్ని తీసుకుని వచ్చి తన కుమార్తెకి ఇచ్చి వివాహాన్ని జరిపించమన్నట్ట. ఆ దూత అన్ని రాజ్యాలు కూడా తిరిగి చివరికి కాంచన నగరానికి వెళ్ళి ఒక యోగ్యుడైనటువంటి పెళ్లి కుమారుని నిశ్చయించుకుని వచ్చి ఆ షావుకారి యొక్క కుమార్తెకి ఇచ్చి చాలా వైభోగంగా వివాహాన్ని జరిపించాట. కానీ దురదృష్టవశాత్తు ఈ ఆనంద కోలాహలంలో ఆ షావుకారు అతని భార్య ఇద్దరూ కూడా తమ అమ్మాయి వివాహ సమయంలో వ్రతం చేస్తామని మొక్కుకున్న సంగతి అంతా కూడా మర్చిపోయారట. అందుకు ఆ సత్యనారాయణ స్వామి వారికి ఆగ్రహం కలిగింది. కారణం ఏమిటంటే మొదటి అధ్యాయంలో చెప్పుకున్నాం చాలా సులభంగా అందరూ కూడా చేయదగిన విధంగా ఉండేటటువంటి వ్రతాన్ని ప్రసారించమని ఆ నారదుడు అడిగితే ఆ శ్రీమన్నారాయణమూర్తి ఇంతటి సులభమైనటువంటి పూజా కార్యక్రమాన్ని చెబితే దానిని కూడా ఎన్ని వాయిదాలు వేస్తున్నాడు, వీడికి తగిన గుణపాఠం చెప్పాలి అనే ఉద్దేశంతో దారుణం కఠినం చేయవా, దారుణమైనటువంటి కఠినమైనటువంటి కష్టాలు కలుగు గాక అని చెప్పి ఆ శ్రీమన్నారాయణమూర్తి శపించారట. తర్వాత కొంతకాలానికి ఈ షావుకారు అతని అల్లుడు కూడా చంద్రకేతు మహారాజు పరిపాలించేటటువంటి రాజ్యానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేయడం మొదలుపెట్టారట. ఒక రోజున ఆ రాజుగారి ఖజానాలో కొంతమంది దొంగలు పడి ఆ ధనమంతా కూడా దోచుకుని పారిపోతూ ఉన్నారట. ఆ దృశ్యాన్ని చూసిన రాజభటులు వారు వెనక పరిగెత్తుకురాగా ఆ దొంగలు తాము దోచుకున్న ధనమంతా కూడా ఈ షావుకారు అతని అల్లుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ పడవేసి మాయమైపోయారట. ఆ వెనకాలే వచ్చినటువంటి రాజభటులు ఈ దోచుకున్న ధనమంతా కూడా ఆ షావుకారు అతని అల్లుడు వద్ద ఉండడం చూసి వీరే దొంగలని చెప్పి నిశ్చయించుకుని వీరిద్దరిని కూడా బంధించి రాజుగారి వద్దకు తీసుకుపోయారట. కానీ రాజుగారు మామూలుగా ఎవరైనా నేరస్తుల్ని తీసుకువస్తే విచారణ చేస్తారు వీళ్ళు నిజంగా దొంగతనం చేశారా లేదా అని. కానీ రాజుగారు అప్పటికే చాలా ఆగ్రహంతో ఉన్నాడు, వీళ్ళు మన ఖజానాలోనే దొంగతనం చేశారంటే పెద్ద గజ దొంగలంగా ఉంటారని చెప్పి నిశ్చయించుకుని ఎటువంటి విచారణ కూడా చేయకుండానే వీరిద్దరిని కూడా కారాగృహంలో బంధించండి, వారి వద్ద ఉన్న ధనమంతా కూడా మన ఖజానాలో చేర్పించండి అని చెప్పి భటుల్ని ఆజ్ఞాపించారట. ఆ భటులు ఆ విధంగానే చేస్తూ ఉన్నారట. కానీ ఈ షావుకారు అతని అల్లుడు ఎన్ని విధాలుగా తాము దొంగలం కాదు వ్యాపారస్తులమని ఎన్ని విధాలుగా ప్రార్థించినా సరే ఆ మాటలు ఎవరికీ కూడా వినిపించుకుంటా పోయాయట. మరొక పక్కన ఆ షావుకారు యొక్క భార్య కుమార్తెలకు కూడా ఇంటి వద్ద కష్టాలు కలగడం ప్రారంభమైంది. ఆ ధనమంతా కూడా దొంగలు దోచుకుపోయారు, ఇంట్లో తినడానికి కూడా తిండి లేకపోవడం వల్ల వారిద్దరూ కూడా ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకుని జీవిస్తూ ఉండేవారు. ఈ విధంగా ఒక రోజున ఆ షావుకారు కుమార్తె భిక్షం కోసం బయటికి వెళ్ళగా ఒక బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళిందిట. అక్కడ సత్యనారాయణ వ్రతం జరుగుతూ ఉండడం వల్ల ఆ వ్రతం అయ్యేంత వరకు కూడా అక్కడే ఉండి తర్వాత ఆ బ్రాహ్మణుడు ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి చాలా ఆలస్యంగా ఇంటికి వచ్చిందిట. అప్పటికే తన కుమార్తె ఎప్పుడూ పొద్దున వెళ్ళింది ఇప్పటిదాకా రాలేదనే కంగారుతో ఉన్నటువంటి ఆ షావుకారు భార్య ఎంత ఆలస్యంగా వచ్చినటువంటి ఆ కుమార్తెను చూసి ఈ విధంగా అంటూ ఉందిట, ఏమమ్మా ఇంత రాత్రి ఏ వరకు ఎక్కడ ఉన్నావు అని చెప్పి
కుమార్తెను ప్రశ్నించిందట. అప్పుడు ఆ షావుకారు కుమార్తె తాను చూసినటువంటి ఆ సత్యనారాయణ వ్రతం సంగతంతా కూడా తల్లికి చెప్పి, అమ్మా ఈ వ్రతం చేస్తే మన కష్టాలన్నీ కూడా దూరం అవుతాయట అని చెప్పిందిట. అప్పుడు ఆ షావుకారి యొక్క భార్య అయినటువంటి లీలావతికి తాము సంతానం కలిగితే వ్రతం చేస్తారని మొక్కు వ్రతం చేస్తానని మొక్కుకోవడం, ఆ మొక్కు చెల్లించకపోవడం, అదేవిధంగా తమ అమ్మాయి యొక్క వివాహ సమయంలో వ్రతాన్ని చేస్తామని మొక్కుకోవడం, ఆ మొక్కును కూడా చెల్లించకపోవడం, వీటి వల్లే తమకిన్ని కష్టాలు కలిగాయని చెప్పి నిశ్చయించుకుని ఆ వ్రతం వెంటనే చేయడానికి నిశ్చయించుకుని తమ శక్తి మేరకు బంధుమిత్రులందరినీ కూడా పిలుచుకుని వచ్చి యథావిధిగా శ్రీ స్వామివారి యొక్క వ్రత కార్యక్రమాన్ని నిర్వహించి, స్వామి మా అందరి అపరాధాలు కూడా క్షమించి నా భర్త అల్లుడు తొందరగా ఇంటికి వచ్చేటట్లు చేయవయ్యా అని చెప్పి ఆ శ్రీమన్నారాయణమూర్తిని ఆ సత్యనారాయణ స్వామివారిని అనేక విధాలుగా ప్రార్థన చేసిందిట. అందుకు శాంతించిన ఆ సత్యనారాయణ స్వామి వారు ఒకరోజు ఆ చంద్రకేతు మహారాజుకి కలలోకి కనబడి 58 వరకు కారాగృహంలో బంధించిన వ్యక్తులిద్దరూ కూడా దొంగలు కాదు, వారిద్దరూ కూడా నా భక్తులు, వెంటనే వారిని వదిలిపెట్టు, లేదంటే నీకు అనేక విధాలైనటువంటి కష్టాలు కలుగుతాయని చెప్పి ఆ రాజుగారిని హెచ్చరించాట. కంగారు పడిపోయిన ఆ రాజుగారు రాత్రికి రాత్రి సభలు ఏర్పాటు చేసి తనకు వచ్చినటువంటి ఆ కలసంగత కలలో ఆ సభలో ఉన్న వారందరికీ కూడా వివరంగా చెప్పి వెంటనే ఆ షావుకారిని అతని అల్లుండి తన ముందు హాజరుపరచమన్నాడు. ఆ రాత్రి ఆ షావుకారిని అతని హాల్ నుండి తీసుకుని వచ్చి ఆ రాజుగారి ముంగిట హాజరుపరిచారట. కానీ ఆ షావుకారు అతని ఎల్లుడు కూడా ఇంత రాత్రి వేళ రాజుగారు రమ్మన్నారంటే ఏ ఊరైనా తీస్తారేమో అని చెప్పి కంగారు పడిపోతూ గజగజ వడిపోతూ ఆ రాజు ముంగిట నిలిచిన ఉన్నట. అప్పుడు ఆ చంద్రకేతు మహారాజు నవ్వుతూ, ఎవయా మీకు భయం లేదు, మీరు ఆ దైవం యొక్క ఆగ్రహం పొందడం వల్ల ఎన్ని కష్టాలు పడ్డారు, మీరిక సుఖంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పి వారికి కొత్త బట్టలు పెట్టి వారి దగ్గర తాను తీసుకున్న ధనానికి రెట్టింపు ధనాన్ని వారిద్దరికీ కూడా ఇచ్చి వాళ్ళని ఇంటికి సాగనంపేట. అనుకోని ఈ పరిణామంతో మహదానంద పడిపోయినటువంటి ఆ షావుకారు అతని అల్లుడు కూడా ఆ రాజుగారి వద్ద సెలవు పుచ్చుకుని ఇంటికి తమ యొక్క ప్రయాణాన్ని ప్రారంభించాట. అన తృతీయోధ్యాయ సమాప్త. గోవింద గోవింద గోవింద.